1984లో విడుదలైన మంగమ్మ గారి మనవడు బాలకృష్ణ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా డైరెక్ట్ గా 12 కేంద్రాల్లో 50 రోజులు, 6 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. ఒక కేంద్రంలో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. షిఫ్ట్లతో ఒక కేంద్రంలో 500 రోజులకు పైగా ఆడింది. షిఫ్ట్లతో 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ 28 కేంద్రాల వివరాలు చూద్దాం. హైదరాబాద్ తారకరామ ఏసీ, హైదరాబాద్ సుభాష్, సికింద్రాబాద్ మనోహర్, నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్, ఖమ్మం అన్నపూర్ణ టాకీస్, కాజీపేట భవానీ టాకీస్, విజయవాడ విజయ టాకీస్, మచిలీపట్నం రామకృష్ణ, గుడివాడ లక్ష్మీరామ, గుంటూరు లిటిల్ కృష్ణ, ఒంగోలు శ్రీనివాస డీలక్స్, తెనాలి గైటి, చీరాల గోపాలకృష్ణ, ఏలూరు సత్యనారాయణ, తణుకు వెంకటరామయ్య, భీమవరం గోవర్ధన్, తాడేపల్లి గూడెం ప్రభాత్, రాజమండ్రి రామకృష్ణ 70 mm, కాకినాడ స్వప్న ఏసి, అమలాపురం శ్రీనివాస, వైజాగ్ రాజ్ కమల్, వైజాగ్ చంద్రశేఖర్, విజయనగరం లక్ష్మీ సరస్వతి, అనంతపురం నీలం టాకీస్, కర్నూలు విక్టరీ, కడప అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్, తిరుపతి ప్రతాప్, నెల్లూరు న్యూ టాకీస్. ఇలా 28 కేంద్రాల్లో షిఫ్ట్లతో 100 రోజులు ఆడింది. 6 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. ఆ కేంద్రాలు హైదరాబాద్ తారకరామ, అమలాపురం శ్రీనివాస, వైజాగ్ రాజ్ కమల్, కాకినాడ స్వప్న ఏసి, విజయవాడ విజయ టాకీస్, రాజమండ్రి రామకృష్ణ 70 mm. హైదరాబాద్ తారకరామలో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. షిఫ్ట్లతో 565 రోజులు ఆడింది. నైజాం ఏరియాలో బాలయ్య కెరియర్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది మంగమ్మ గారి మనవడు. తర్వాత కాలంలో ఏం జరిగిందో కానీ బాలయ్యకి నైజాంలో క్రేజ్ దక్కడం జరిగింది. రాయలసీమ ఆంధ్రాలలో ఫుల్ క్రేజ్లో ఉన్న బాలయ్యకి మంగమ్మ గారి మనవడు తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో అఖండతో మళ్ళీ నైజాం ఏరియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. అసలు నైజాంలో మొదట క్రేజ్ సంపాదించుకుంది బాలయ్యనే. అప్పట్లో హైదరాబాద్లో 500 రోజులకు పైగా సినిమా ఆడిన ఏకైక హీరో బాలయ్యనే అనడంలో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.